చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ అరాచకాలు ఆగలేదు. అక్రమంగా కేసులు పెట్టడం వీటన్నిటి నేపథ్యంలో అస్థిరతకు గురైన ఆంధ్రప్రదేశ్కి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓట్లు చీలిపోకూడదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం. 2021 మార్చి ఇప్పటం సభలో చెప్పిన దగ్గర నుంచి ఈరోజు వరకు దాన్ని అంచెలంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే ముఖ్య ఉద్దేశం, 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు దాకా దేశంలో దేశ సమగ్రతతో పాటు తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ప్రథమం. మాకు దీంట్లో 2014 కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి కూడా కారణం ఒక అనుభవైన నాయకులు కావాలి దీనికి. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు. వైసీపీకి నేను మొదటి నుంచి చెప్తున్నా, వైసీపీ కానీ వైఎస్ జగన్ కానీ జనసేన పార్టీ వ్యతిరేకం కాదు. వారి విధానాలకి మేము వ్యతిరేకం, వారి అరాచకానికి మేము వ్యతిరేకం, వారి దారుణాలకి వారి దోపిడీలకి మేము వ్యతిరేకం. వారు ఈ విధానాలు మార్చుకుంటే మాకు వైసీపీని ఇంత ఇలాంటి దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని కేసులు పేరు మీదట మనకి జైలుకి పంపించడాలు, ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాలు, ఒక కన్ఫ్యూజన్తో కూడిన మాట మార్చే విధానం, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తులు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటం, నాడీ వ్యవస్థను దెబ్బతినే మందుని కల్తీ మందుని సరఫరా చేయటం, 30,000 కోట్ల రూపాయలు మద్యం మీద సంపాదించడం, ఇసుక దోపిడీలు, మినరల్ దోపిడీలు, ఖనిజ దోపిడీ, ప్రత్యర్థుల్ని భయభ్రాంతుల్ని గురి చేయటం, కేసులు పెట్టడం, ఉద్యోగులకి సిపిఎస్ రద్దని చెప్పి బయట వాటిని ఆ మాట నిలబెట్టుకోలేకపోవటం, ఒకటి కాదు రెండు కాదు ఇలా కోకొల్లలు చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి లిస్ట్ లాగా. సో వీటన్నిటికీ ఒకటే విరుగుడు, వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది. ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్ దీనికి. దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ని ఈ రోజున ఫస్ట్ కలయిక జరిగింది. అది చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరంలో వీరేశలింగం గారు సోషల్ రిఫార్మ్ మూమెంట్ స్టార్ట్ చేసిన ప్రారంభించిన ఈ నగరంలో, ఆదికవి నన్నయ్య పుట్టిన ఈ నగరంలో ఇది ఒక హిస్టారికల్ మీటింగ్ చేశాం. ఇక్కడ ఈ అలయన్స్ గురించి ముందు మాట్లాడబోయే ముందు నేను చెప్పిన మాటలు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా అకారణంగా ఒక సీనియర్ ఒక 70 సంవత్సరాలు పైబడ్డ ఒక సీనియర్ నాయకుల్ని జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేస్తా, బెయిల్ రానివ్వకుండా పరిస్థితుల్లో ఒక టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి బెయిల్ రానివ్వకుండా చేయటం, ఇవి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మొన్న మధ్యన గుంటూరు జిల్లాలో కూడా 14 ఏళ్ళ ఒక కుర్రోడిని చంపేసిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది. దారుణాలు చేసిన అందరికీ బెయిల్స్ వస్తున్నాయి, కానీ అక్రమంగా అకారణంగా పెట్టిన వ్యక్తికి టెక్నికల్ ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం, క్వాష్ చేయకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా ఆవేదన కలిగించాయి. ఎందుకంటే దీనికి ఒకటే ఒక మందు, ఒకటే ఒక విరుగుడు, ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఆ దిశగా మేము అడుగులు వేస్తూ ముందుకొచ్చాము ఈ రోజున. ప్రత్యేకించి ఇక్కడి నుంచి రాజమండ్రిలోనే ఎందుకు పెట్టుకున్నామని చెప్పడానికి, అన్యాయంగా జైల్లో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా వారికి మద్దతుగా ఈ చారిత్రాత్మక నగరంలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం.
హోటల్ కూతువేట దూరంలో ఉన్న సెంట్రల్ జైల్లో వారికి ధైర్యం ఇచ్చేలాగా తెలుగుదేశం క్యాడర్కి మనోబలం ఇచ్చేలాగా రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు పట్టించుకోరంటనే పరిస్థితుల్లో నుంచి మేమందరం ఉన్నాం మేము కలిసికట్టుగా ఉన్నాం రాష్ట్ర భవిష్యత్తుని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం వైసీపీ దోపిడీని అరికడతాం వీటన్నిటిని ఆ యువటానికి ఆ భద్రత ఇవ్వడానికి ఆ భరోసా ఇవ్వడానికి ఈ రోజున మేము రాజమండ్రిలో ప్రత్యేకించి సమావేశం పెట్టడం జరిగింది దీంతో చాలా కీలకమైన అంశాలన్నీ వచ్చినాయి తెలుగుదేశం జనసేన ఎలా కలిసి ముందుకు వెళ్ళాలి ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి ఒక 150 రోజులు కూడా లేదు కనీసం ఈ రోజున ఎన్నికలు ఉన్నది 120 రోజులు సో ఇలాంటి ప్రణాళికలు ఎన్ని రోజుల్లో చేయాలి ప్రణాళిక అలాగే ఉమ్మడి మానిఫెస్టో ఎలా ఉండాలి వారు ఆల్రెడీ చేసిన ఈ మానిఫెస్టోకి జనసేన అనుకున్న మానిఫెస్టో పాయింట్స్ ఎలా యాడ్ చేయాలి దీనికి దీనిని కోరుకున్నాను అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడే నా ముందు వెళ్ళారు సో నిజం గెలవాలి అని ఈ రోజు స్టార్ట్ చేయడానికి బాగా గట్టిగా పూజలు చేసినట్టు ఉన్నారు మేము కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నిజంగా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మీద నిజం గెలవాలి అని సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్లో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అండ్ నిన్న మీటింగ్ ఒకటి చూశాను పాడుతాతీయగాకి సెలక్షన్కి ఇటు ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ కూర్చొని సెలక్షన్ చేసినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక సైడు వాళ్ళ టీము అలాగే లోకేష్ గారి టీము ఒక సైడు కూర్చొని అంటే అరసున్నా అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండుసున్నా కోసం పార్టీ దశాదిశ నిర్దేశించాలని అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దశాదిశ నిర్దేశించాలని వీళ్ళిద్దరూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు చాలా ఫన్నీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజల చేత చీత్కరింపబడిన వాళ్ళు ప్రజలు ఓడించిన వాళ్ళు వీళ్ళు మా దశ దిశ నిర్దేశించడం ఏంటి అని అటు ప్రజలు ఇటు పార్టీ వాళ్ళు ఇదేం కర్మరా బాబు మాకు అని వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితులు కూడా ఎంత దురదృష్టం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ప్రతి ఎలక్షన్కి తను ఇచ్చిన మేనిఫెస్టో ఇది దాన్ని ఇలా నెరవేర్చారు కాబట్టి మా కోట్లేయండి అని అడిగే దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు అదే మేము దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తున్నాం ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా 98% పూర్తి చేశారు కాబట్టే ఈరోజు నేను మీకు మంచి చేశాను అని మీరు తలస్తే నేను ఇచ్చిన వాగ్దానాలు నా మేనిఫెస్టో మీ కుటుంబానికి లబ్ధి చేకూరుంటే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుల్లో అడగటం మనం గమనిస్తున్నాం అలాగే ఈరోజు వై ఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము గడప గడపకు వెళ్ళినప్పుడు పాదయాత్రలో తాను ఇచ్చిన వాగ్దానాలు ఏంటి అవి ఎలా నెరవేర్చారు అవి కాకుండా ఈరోజు జగనన్న సురక్ష కానీ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి కూడా కొడుకులాగా వారి అవసరాలు తెలుసుకొని వాటిని తీర్చి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించడం కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు వై ఏపీ నీడ్స్ చంద్రబాబు నాయుడు వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అని వెళ్ళే ధైర్యం ఉందా దమ్ముందా అని అడుగుతున్నా ఎందుకంటే అలా ఇంటింటికి వెళ్తే మూతి పగలగొడతారు ఈ రాష్ట్ర ప్రజలని తెలిసే తెలుగుదేశం పార్టీ జనసేన ఏపీ హేట్స్ జగన్ అనే ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నారు అంటే ఏది కూడా సొంత ఐడియా ఉండదు జగన్మోహన్ రెడ్డి మంచి చేసి మంచిగా ముందుకు వెళ్తుంటే ఆయన మీద ఎలా బురద జల్లాలని టైటిల్ను మార్చి వెళ్తున్నారే తప్ప వీళ్ళకి రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది సో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేది లేదు భువనేశ్వరి ఈ యాత్ర చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే లోకేషే చేయలేక యువకళానికి మంగళం పాడితే ఇంకా వీళ్ళు
ఏ విధంగా ఫ్యాషన్ షోలోకి వెళ్ళేలాగా జాలీగా వెళ్ళే వాళ్ళు ఈ రోజు ప్రజల్లోకి వచ్చి కష్టపడాలంటే ఏ విధంగా కష్టపడతారు తండ్రి మీద చెప్పులేసినప్పుడే తండ్రి పార్టీ లాక్కున్నప్పుడే తండ్రి చావుకు కారణమైనప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళల్లో బాధ అనేది కనిపిల్ల ఇక ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి బాధ వస్తుంది ఇప్పుడు మాత్రం ఏం కష్టపడతారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో ఒక్కటైతే నిజం భువనేశ్వరి కోరుకున్న నిజం గెలవాలి అనేది వాళ్ళ ఆయన లోపల ఉండాలి అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఫైబర్ గ్రిడ్ లో గాని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో గాని రాజధాని భూముల్లో గాని రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాములు చేసిన చంద్రబాబు నాయుడు నువ్వు పర్మనెంట్ గా లోపల ఉండు అన్నట్టు ఆవిడ మొక్కిపోయినట్టుగా ఉంది మరి నిజం గెలవాలంటే అదే కదండి సో ఇప్పటికైనా మీరు తిన్న డబ్బులు కక్కి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరి ఆ తర్వాత మీరు బెయిల్కి వేస్తే కనీసం ప్రజల ఆశీస్సులతో బెయిల్ అయినా వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ప్రజల డబ్బులు దోచేసి ఇంకా కూడా ప్రతిపక్షాలైన మీరు ఏదో అధికార పార్టీలో ఉన్నట్టుగా దౌర్జన్యాలు చేసి అలాగే అధికార పార్టీ అన్న వైఎస్ఆర్ మీద బురద జల్లి ఏదో సెంటిమెంటు లేదా లేకపోతే ఏదో సింపతి కొట్టాలంటే మాత్రం అలాంటి పరిస్థితులు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయ్యారన్న విషయాన్ని తెలుసుకోండి.